మణిపాల్ నీతో వచ్చింది బ్రో. హలో, నీతో వచ్చింది హైదరాబాద్ కి? వచ్చింది నాతో వచ్చిండు. ఆడ దిగిపోయాడు, ఎల్బీ నగర్ లో దిగిపోయాడు. ఎల్బీ నగర్ లో దిగిపోయాడు. మేమే వచ్చినా, నేను జీవన్ అనుకుంటాడు. వచ్చినాము, తీసుకోపోయినాం. మెట్లు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా బ్రో అనికి? ఎక్కడ మెట్టు? మెట్టు అబ్దుల్లాపూర్ మెట్టు. తెలియదు బ్రో నాకు. మెట్టు కానీ సింగారం కానీ ఏమన్నా తెలియదు. ఏమైంది? ఏమో నైట్ పూట వెళ్ళిపోయాడు. గాంజా గాంజా అనుకుంటా ఉండారు. ఎటు వీడు ఉంటది కదా బ్రో వీడు? ఎవరు? గాంజా గాంజా. ఓకే. అయితే ఏమంటారు, ఒక 10,000 ఇచ్చిండ కదా. ఎవరు ఇచ్చిండు? ఏమో ఈడు అశోక్ ఆకాష్ కో 10,000 ఇచ్చిండంట. అయితే వాడు తేకుండా అటు ఇటు దొరుకుతాడంట. అయితే నిన్న దొరికింది, నిన్న ఎవరో ఫోన్ చేసి దీనికి దొరికిరంట మా వాళ్ళకి. పోతారా అని, పోతారా పోతారా అన్నాడు. సరే రా అన్న. పోతుంటే దానికోసం నేను దానికి పోతున్నా అని పిల్లకి ఫోన్ చేసుకుండు లొల్లి పడ్డాడు. నేను పోతున్నా పోతున్నా అన్నాడు. ఏ పిల్ల అన్ని అరిగతోడ? వాడు ప్రస్తుతం ఎటుపోయింది ఇప్పుడు అర్థం కాలే. ప్రస్తుతం ఎటుపోయింది అన్న? హాస్టల్ కి అయితే రాలేదంట. ఏమో తెలియదు. అదే హాస్టల్ కూడా వాళ్ళు నైట్ అయితే అదే లొల్లి పడ్డాడు. తాగి తాగిండా? తాగి వాడు మానేసిండు యాక్చువల్లీ. తాగాడు నైట్ తాగిండు. బీపీ దండచ్చాడు. తాగిండు కథం. ఇక నేను డ్రగ్స్ కొట్టుకుంటా ఏమైనా వేసుకుంటా నా ఇష్టం అది అంటే నువ్వు కథ. తాగిన మీరు ఎట్లా పంపించారా? అయితే తాగిండు బ్రో. తాగినాక డైరెక్ట్ పోతున్నాం, మెట్ట సైడ్కే పోతున్నాం. అదే నాకుంట నేను డ్రాప్ చేస్తానన్నా. నేను ఉమ్మన్లే బైక్ పైన నేను వచ్చి డ్రాప్ చేస్తారా అన్నా. పోతున్నాం, పోతుంటే ఆ డ్రగ్స్ డ్రగ్స్ అనే సరికారు నైట్ పూట తమాషా చేయకు. యూటర్న్ కొట్టేసి ఇంటికి పంప. ఏం మహా అంటే ఎంత 40 కిలోమీటర్స్ వచ్చాం, పోదాం అయిపోతుంది అన్న. వాడు యూటర్న్ కొట్టిండు బానే. దాని తర్వాత ఇక నీకెందు అవసరం రాను, నాకు నా గురించి చెప్పాల్సిన అవసరం నీకేమున్నది అది ఇది అని తిట్టిండు. డ్రగ్స్ గురించి అంటే ఉండాల్సిన అవసరం ఉన్నది రా గాపుల కోసము. అది పోతే మస్తు మనస్తూనే ఉంటది కదా, నువ్వు గదా ఇవన్నీ ఎన్నికలు వాటి తీసుకున్నాను అంటే నేను మాట్లాడినా. అదే వాళ్ళు ఎంటో ఫోన్ చేస్తారు, స్విచ్ ఆఫ్ వస్తుంది మొన్న నుంచి. ఇక వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అదే బ్రో, మెట్టు మెట్టులు ఇవ్వట్లేరా? ఏమో నాకు తెలియదు బ్రో. వాళ్ళ ఫ్రెండ్స్ నేను ఇంకా ఏమంటారు అందరం మీట్ అవుతున్నాం అని చెప్పి వచ్చినంట. అదే టైంలో నేను అదే అది ఇప్పుడు తెలుసా, అది అప్పుడు ఎప్పుడో ఏమంటారు 16th January కి అనుకున్నాం. అప్పటి నుంచి అనుకుంటే ఇంకా రాలే కదా. సరే అని చెప్పి లైట్ తీసుకున్నాం. ఒక అసలు ఒకటి లేడు, ఒకరికి తెలియనే తెలియదు, ఒకడు ఊర్లా పోయిండు. ఇక నేను కాలేనే ఉండే ఫోన్ చేసి వాడు నా కోసం కాదు బ్రో, అది పిల్ల కోసమే వచ్చినట్టు అనిపించింది నాకైతే. వాళ్ళ ఇంట్లో నాకు ఫోన్ చేస్తారు నీతో వచ్చిందంటే నాకు నా ఇన్స్టిట్యూట్ నేను వచ్చా చదువుకొని. ఓకే ఓకే, అది ప్రాబ్లం. ప్రస్తుతం అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారేమో తెలుసు, ఒకసారి కనుక్కోరా. నిన్న నైట్ ఈయన ఫోన్ చేసి ఉండే నాకు. ఎవరు? తరుణ్. తరుణ్ ఫోన్ చేసి ఉండే. ఇంకా అనుకున్నా ఆల్రెడీ ఇదే చెప్తే. అంటే ఎవరి దగ్గర రాలేంట? అంటే ఏడైనా దొరికిందా? మరి ఏడే ఉన్నాడు హైదరాబాద్ లో చేసి ఉంటాయి కదా నాకు. అదే అదే చేసేమన్నా పెట్టేదాం అలా ఒకసారి, మిస్సింగ్ కేసు అన్నా పెట్టదాం మామూలు. ఏ వద్దన్నా ఇప్పుడు కేసు వద్దా? వద్దు వద్దు. ఏ లే బ్రో, అంటే భయం అయితే భయం. వాళ్ళ ఇంట్లో ఫోన్ ఇడుస్తారు ఫోన్ చేసి తెలుసా. నైట్ నిద్ర లేదు ఏం లేదు ఎవరికి. నువ్వు ఇప్పుడు ఏడున్నావు బ్రో? హైదరాబాద్ లోనే ఉన్నావు? నేను దిల్షుక్ నగర్ లో ఉన్నా, ఇన్స్టిట్యూట్ లో ఉన్నాను. ఓకే ఓకే, వరంగల్ కి వచ్చాను బ్రో. నేను వస్తా రేపు. మళ్ళా ఒకసారి కనుక్కోండి అన్న మీరు కూడా. ఓకే ఓకే బ్రో. ఓకే నాన్న. ఓకే అన్న. రైట్ రైట్.